చిత్తూరు జిల్లా కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ తగిలింది. మంత్రి కాన్వేని గ్రామస్తులు అడ్డుకున్నారు. మొరసనపల్లికి సర్పంచ్ గ్రామస్తులతో కలిసి పంచాయతీలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్న వైసీపీలోని ఓ వర్గం నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఆయనను అడ్డుకున్నారు. మొరసనపల్లి పంచాయతీలో కోట్లాది రూపాయలు విలువ చేసి ప్రభుత్వ భూమిని స్థానికంగా ఇద్దరు వైసీపీ నాయకులు ఆక్రమించుకోవడంపై మరో వర్గం వైసీపీ నాయకులు, ఐదు గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పంచాయత్ సర్పంచ్ పనిచేస్తున్నాను. ఇది పార్టీలకు అతీతంగా ప్రజా సమస్య కాబట్టి, ఇది మా అంటే మా నాయకులే దీన్ని ఆక్రమించుకున్నారు కాబట్టి, నేను ఒక పౌరుడిగా బాధ్య సర్పంచ్గా నా బాధ్యత ప్రజల తరపున పోరాడాలి కాబట్టి నేను పోరాడుతున్నాను. న్యాయం నాకు జరుగుతుందనే నమ్మకం ఉంది కాబట్టి పెద్ద ఆయనకి మేమందరూ కూడా వినిపించుకుంటాం. ఇదేం నా సొంతంగా నాకు అవసరం లేదు. ప్రజల కోసం మేము పెట్టుకున్న సొంత జాగాని ఆక్రమించుకున్నారు కాబట్టి మేము వారిపైన చర్యలు తీసుకోమని కూడా పెద్ద ఆయనకి వినిపించుకుంటాం. పెద్ద ఆయన మాకు న్యాయం చేస్తారనే నమ్మకం గట్టిగా. మేము ఎన్నోసార్లు మేము ఊరికే ఉన్నాము. ఊరు సర్పంచ్ అయినా ఏమంటే వైసీపీ సర్పంచ్ గారు ఉన్నారు. మేము సేమ్ పార్టీనే, అదే పార్టీనే. మేము పెట్టుకున్న ఒక కన్వీనర్ ఇంత దౌర్జన్యంగా ఇది డీకేటీ కొట్టానంత ఆక్రమించుకొని బిల్డింగ్లు కట్టేకి అది ఎంత తీసుకుంటారో మా అడ్వాన్స్గా మనకు తెలీదు. మంచిగా చెప్తమే మన ఎమ్మెల్సీ భరత్ గారి దగ్గర చెప్తమే అదన్నా రేపు వచ్చి స్టాప్ చేస్తామో అని ఎమ్మెల్సీ గారు ఇంతవరకు ఇక్కడ రాలేదు. నేను ఎంపీ రెస్పాన్సీలే మళ్ళీ ఉండుకొని మేము ఏమి ఎంపీ రెడ్డప్ప గారి దగ్గర మాట్లాడితే ఆయన సరే మా ఓకే కూల్గా మాట్లాడు, అగ్రెసివ్ వద్దు, నేను అంత మటుకు అరవగలను అనే ఒక రకంగా నాకు రెస్పాన్స్ ఇచ్చా. అంటే మనోళ్ళు మేము వైసీపీ ఒక పార్టీ పెట్టుకొని బెంగళూరు వదిలి ఇక్కడ వచ్చి మా ఆయన ఒక మిలిటరీ అయినా ఒక ఎక్స్ ఆర్మీ మ్యాన్ అంతా వదులుకొని బెంగళూరులో ప్రాపర్టీ అమ్ముకొని మీ పార్టీ కోసం కష్టపడల్లా ఏదో జనసేవ చేయాలని మేము వస్తే ఎంత అమర్యాదగా మమ్మల్ని వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉండారంటే దీనికి. ఈ క్రమంలోనే సమస్య పరిష్కరించే వరకు కబ్జాకు గురైన స్థలం వద్దే నిరసన చేపడతామంటూ మొరసనపల్లి గ్రామస్తులతో పాటు వైసీపీలోని ఓ వర్గం రోడ్డుపై బైఠాయించింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తులకు సమాధానం చెప్పకుండా గుడిపల్లి మండలంలో ఓ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి వెళ్లిపోయారు. తిరుగు ప్రయాణంలో ఆయన్ని అడ్డుకోవాలని వైసీపీలోని ఓ వర్గం గ్రామస్తులు రోడ్డుపైన బైఠాయించారు.